కొన్ని పార్టీలు వాళ్ళు వీళ్ళు పాపం అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు కట్నలు కాదు చేసినోళ్ళు కాదు, వాళ్ళకు నెత్తి కాదు కత్తి కాదు జిమ్మెదారు లేదు. బయట కూర్చున్నాడు ఏ పడితే అది మాట్లాడచ్చు, అది పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడినా కూడా విజ్ఞత ఉండాలి నాయకులకు. మేము నాయకులము అని ప్రకటించుకున్న వాళ్ళకు కొద్దిగా బుద్ధి జ్ఞానం విజ్ఞత ఉండాలి. ఈ సందర్భం ఏంది, రాష్ట్రానికి 45 లక్షల ఎకరాలకు 2 పంటలు ఇచ్చే ప్రాజెక్టు పొరుగు రాష్ట్రాల సహకారంతో అద్భుతంగా నిర్మాణమై దాని ప్రారంభోత్సవం జరుపుతుంటే దానిలో ఇత్తులు కత్తకాయలు పిచ్చి మాటలు మాట్లాడేట వాళ్ళను పిచ్చి వాళ్ళ కిందనే పరిగణిస్తాం తప్ప దాన్ని మేము పరిశీలన కూడా తీసుకోము. ఒక ఆయన అయితే మరీ బుద్ధి లేకుండా ఇదో మసిబూసి మారేడు గాయ చేయడానికి కదా ప్రజల దృష్టి మరల్చడానికి పెడుతున్నారని చెప్పి మాట్లాడు. ఇందుకు మాట్లాడినా కదా ఆయనకి ఏం విజ్ఞత ఉందో, ఆయనకి ఏం తెలుస్తుందో, ఆయన ఎప్పుడైనా జీవితంలో ప్రభుత్వంలో పనిచేసి ఉండో పనిచేయలేదో తెలియదు. వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే సందర్భాన్ని బట్టి మెదులుకోవాలి, సమయాన్ని బట్టి మెదులుకోవాలి, విజ్ఞత ప్రదర్శించాలి. అంత అసహనం పనికిరాదు. ప్రజలు ఎక్కడ ఎవరికి అధికారమేనో ఇస్తుంటారు, ఆ సందర్భాలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా సుభిక్షంగా 5 సంవత్సరాలు పరిపాలించమని 3/4 మెజార్టీతో సంపూర్ణమైన అధికారం ఇచ్చారు. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, మేము చేస్తాం. రేపు మళ్ళీ ప్రజలు తీర్పు చెప్తారు. ఇప్పుడు ఏదో కుంపలాడకపోతాయి అన్నట్టు, ఎల్లుండే ఎలక్షన్ వస్తుంది అన్నట్టు, ఎందుకు జరిగిపోద్ది అన్నట్టు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అది మంచిది కాదు. అది అఫ్కోర్స్ వారి విజ్ఞతగా వదిలేస్తాం. నేను రాజకీయ విషయాలు రేపు చెప్తాను, రేపు పార్టీ అధ్యక్షుని హోదాలో అక్కడ చెప్తాను, డెఫినెట్గా చెప్తాం. చెప్పవలసిన అవసరం ఇక్కడ కూడా బాధ అనిపించి చెప్తా ఉన్నాను నేను ముఖ్యమంత్రికి కూడా. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి శ్రేయస్సు కాదు. ఓ రాష్ట్రం ముఖ్యమంత్రి రమ్మని నేను ఆహ్వానించడానికి పోతుంటే ఇక్కడున్న వ్యక్తి మీరు రావద్దు ఇవన్నీ మాట్లాడతారని సంస్కారం అనిపిస్తుంది. అది రాష్ట్రానికి మంచిదా? మీ జీవితంలో 50 ఏళ్ళు ప్రజల అధికారం ఇస్తే మీరు కట్టలే, మీరు తమిడేటని మొదలు పెడితే చచ్చడి మనది అవ్వలే, ఆడ పర్మిషన్ సాధించలే, అగ్రిమెంట్ సాధించలే. లోయర్ పెనుగంగా 50 ఏళ్ళు పెండింగ్ పెట్టినరు, లెండి కెనాల్స్ పెండింగ్ పెట్టినరు, మీ జీవితంలో ఏం చేయలే. ఈరోజు జరుగుతుంటే ఇండియాలో 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, 80% తెలంగాణకు తాగునీటిని, 80-85% తెలంగాణకు పారిశ్రామిక అవసరాల నీటిని ఇచ్చేటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టు ఇండియాలోనే ఏ రాష్ట్రంలో లేదు. ఎస్, దేర్ ఇస్ నో ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. అండ్ దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. భారీ, మీరు దానిలో కొడితే వస్తుంది. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అని కొడితే మీరు నెట్లో కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చేస్తుంది. నేను డబ్బా కొట్టే అవసరం లేదు, ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉంది, అనేక సైట్స్లో ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని కొడితే ఆటోమేటిక్ కాళేశ్వరం వస్తూ ఉంది. ఇది అంత పెద్ద ప్రాజెక్టు, దానికి అంత పెద్ద ప్రొఫైల్ ఉంది, అంత పెద్ద ఎక్స్పెండిచర్ ఉంది. షార్టెస్ట్ పాసిబుల్ టైంలో చేసినాం, వెరీ షార్టెస్ట్ పాసిబుల్ టైం. దీన్ని చాలామంది చాలా రకాలుగా అడుకునే ప్రయత్నాలు చేసినారు, వక్ర భాష్యాలు చేసినారు, 200 పైచిలు కోర్టు కేసులు వేసినారు. పాపం విఫలమైపోయినారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక చివరికి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళకి మంచిది కాదు. ఎవరేం మాట్లాడినా రాగేది కాదు, అయిపోయింది అయిపోయింది కాబట్టి చేసేది కూడా ఏం లేదు, ఏమి చేయలేరు వాళ్ళు. కాబట్టి ఆ అసహాయ స్థితిలో దీనస్థితిలో మాట్లాడుతున్నారు, దాన్ని ఇవ్వడం కూడా పట్టించుకునే అవసరం లేదు. అన్ని గ్రామాలలో కూడా బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకుంటారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలు మారినాయి, ఆశలు పెరిగినాయి. అవినీతికి పాల్పడాలన్న ఆలోచనతోటి డిక్షనరీలోనే ఒక కొత్త పదాన్ని కనిపెట్టిండు, ప్రాజెక్టుల రీడిజైనింగ్. ఈ ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముసుగులో ప్రాణిత చేవెళ్ల పేరును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేసి, వాస్తవంగా ఇప్పుడు మేడిగడ్డ గురించి మాట్లాడితే మేడిగడ్డలో నిర్మాణం కోసం చేసిన ప్లానింగ్ వేరు, ప్లానింగ్ ప్రకారము డిజైన్ చేయలేదు, డిజైన్ల ప్రకారం నిర్మాణం జరగలేదు, నిర్మాణం ప్రకారము నిర్వహణ జరగలేదు. ఇవన్నీ కలిసి మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది. మొత్తానికి మొత్తంగా కాళేశ్వరంలో కేసీఆర్ యొక్క ధనదాహానికి, కేసీఆర్ యొక్క అవినీతికి మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ పాపం పండింది. ఈరోజు కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పాడు, నా రక్తాన్ని నా మేధస్సును దారబోసి నేను కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన, నా డిజైను నేనే ఆలోచన చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టిన,
ఈ నిర్మాణ సమయంలో నిపుణులు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మేమందరం ఆరోపణలు చేసినప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కటపుల్ల పట్టుకొని కొన్ని గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ఉపన్యాసాలలో మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కాళేశ్వరానికి నేనే స్వయంగా నేనే పర్యవేక్షించిన పరిశీలించిన నేనే డిజైన్ చేసిన నేనే ప్లానింగ్ చేసిన నేనే క్వాలిటీ కంట్రోల్ని మొత్తం పర్యవేక్షించిన మొత్తం దీన్ని నిర్వహణను కూడా నేనే చూస్తున్నాను చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఈరోజు మేడిగడ్డ కుంగిపోగానే ఇది సాంకేతిక నిపుణుల మీద నెట్టేయడమో లేకపోతే ఓ చిన్న దురదృష్టకర సంఘటన కింద చూపించడమో సమస్యను చిన్నదిగా చేసి అవినీతిని మొత్తం కప్పిపుచ్చి ఈరోజు తప్పించుకోవాలని చూస్తారు. ప్రభుత్వము రెండు అంశాలను కలగాపులగం చేస్తుంది. ఒకటి ప్రాణహిత చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అంచనాలు పిలిచిన టెండర్లను రీడిజైనింగ్ పేరు మీద అంచనాలను 38,500 కోట్ల రూపాయల్ని 151,000 రూపాయలకు పెంచింది. పోనీ 151,000 రూపాయలకు పెంచిన అంచనాల ప్రకారం నిర్మాణము నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరిగినుంటే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చిండేది కాదు. కనీసం 151,000 కోట్లైనా ప్రజలకు ఉపయోగపడుతుండే, వ్యవసాయానికి నీళ్ళు అందుతుండే, తాగడానికి నీళ్ళు వస్తుండే. ఆ నిర్మాణం నాణ్యత లేకపోవడం వల్ల ప్లానింగ్ ప్రకారము డిజైన్లు లేకపోవడం, డిజైన్ల ప్రకారం నిర్మాణం లేకపోవడం, నిర్మాణాన్ని పర్యవేక్షణ లేకపోవడము, మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సిన విషయాన్ని పక్కన పెట్టి పరిశీలనకి వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని, నన్ను, కాంగ్రెస్ పార్టీని, కేటీఆర్ గారు అవహేళన చేసుకుంటూ మాట్లాడుతుండు. ఇంత పెద్ద తప్పిదం జరిగిన ఈ ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నోరు మెదపడం లేదు. 2014 నుంచి 2018 వరకు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. 2018 నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డ కుంగిపోయే వరకు కేసీఆరే సంబంధిత శాఖ మంత్రి. వీళ్ళిద్దరి కాలంలో ఈఎన్సీ మురళీధరరావు గారే. అతను 8 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిండు. రిటైర్ అయిపోయిన అధికారిని ఈరోజు అక్కడ పెట్టి ఈఎన్సీగా అన్ని తప్పుడు అంచనాల మీద అత్యధికంగా అంచనాలు పెంచి సంతకాలు పెట్టించి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. 7 బ్లాక్స్ కింద ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించినో 7th బ్లాక్ కొలాప్స్ అయిందని చెప్తారు. ఇది ఒక్క దగ్గర ఉండదు. కుంగిపోవడం అనేది ఒక దగ్గర మొదలుపెట్టిన తర్వాత మొత్తానికి మొత్తంగా కుంగిపోతుంది అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అఫీషియల్గా నివేదిక ఇచ్చిండ్రు. అంటే ఈరోజు అందుతున్న సమాచారం ప్రకారం మేడిగడ్డను మొత్తానికి కూలగొట్టి